ఓం శాంతి. ఈరోజు మూడు యొక్క తేదీ 8/8/23. మీటేపచ్చే సంగమ యుగం అంటే బ్రాహ్మణుల కోసం కళ్యాణకారి యుగం కాబట్టి సదా నశాతో ఉండండి. ఏ విషయం లోపల కూడా చింతించవద్దు, చింతించకండి అంటున్నారు బాబు. ప్రశ్న, మంచి స్థితి చక్కని స్థితి ఉన్న పిల్లల గుర్తులేమిటి అని అడుగుతున్నారు బాబా. సమాధానం, వాళ్లకి ఏ విషయంలో కూడా ఏడుపు రాదు, వాళ్లు వాడిపోరు, దుఃఖము లేక చింత కలగదు వాళ్లకు. ప్రతి దృశ్యాన్ని కూడా సాక్షిగా చూస్తారు. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు ఎప్పుడూ కూడా వెయ్యరు. వాళ్లు ఎవ్వరి నామరూపాల్లో కూడా పోరు, స్మృతి చెయ్యరు. బాబా యొక్క స్మృతితోటే చాలా హర్షిత ముఖంగా వాళ్ళు ఉంటారు అంటున్నారు బాబా. అచ్చా, ఈ మురుల యొక్క ధారణ ముఖ్య సారాంశం, మీ నడవడి దేవతల్లాగా దైవీ నడవడికను మీరు తయారు చేసుకోవాలి. ఎప్పుడు కూడా పోట్లాడకూడదు, గొడవలు పడకూడదు, పోట్లాడకూడదు, గొడవలు చేసుకోకూడదు, చేదు మాటలు మాట్లాడకూడదు, లోభం గాని పేరాశ గాని దురాశ గాని ఉండకూడదు, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు, అందరికీ సుఖాన్నిచ్చే మార్గాన్నే తెలియజేయాలి. ఏ విఘ్నంలోనూ అనుమానం కలిగించుకోకూడదు. డ్రామాలోని ఫిక్స్ అయిన పాత్రను అర్థం చేసుకుని నశాలో ఉండాలి, చింత చేయకూడదు అంటున్నారు బాబా. వరదానం, సత్యమైన హృదయంతో బాబాను రాజీగా చేసుకుని సదా రాజీగా ఉండేటటువంటి రాజయుక్త భవ అని బాబా వరదానం ఇస్తున్నారు. ఏ పిల్లలైతే సత్యమైన హృదయంతో బాబాని రాజీపరుస్తారు, ప్రసన్నం చేసుకుంటారు, వారికి బాబ్నాద స్వయములోని సంస్కారాల నుండి, సంఘటనల నుండి సదా రాజీగా ఉంటూ రాజయుక్తులుగా ఉండేటటువంటి వరదానాన్ని ఇస్తారు. ఏ ఒక్క సంఘటన లోపల, ఎవరి సంస్కారాల లోపల ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఎలా ఉపాయంగా ఉండాలి, అందరినీ ఎలా మెప్పించాలి, ఒప్పించాలి, ఇలాంటి ఉపాయాలన్నీ కూడా వరదానంగా ఇస్తారు బాబా. స్వయంలోని లేక పరస్పర సంస్కారాల రహస్యం తెలుసుకోవటం, పరిస్థితులను తెలుసుకోవటం, ఇదే రహస్యయుక్తమైన స్థితి. సత్యమైన హృదయంతో బాబాకు మీ పుణ్యపాపాల యొక్క ఖర్చులను, జమా ఖర్చులను ఇవ్వటంతో లేక స్నేహంతో ఆత్మిక సంభాషణ చేయటం వలన సదా సమీపంలో ఉన్నటువంటి యొక్క అనుభూతి అవుతుంది, సామీప్యత అనుభూతి అవుతుంది, మరియు పూర్వం యొక్క ఖాతా కాస్త సమాప్తి చెందుతుంది అంటున్నారు బాబా. స్లోగన్, సత్యమైన హృదయంతో దాత విధాత వరదాతలను రాజీ చేసేవాళ్లే ఆత్మిక ఆనందంలో ఉంటారు అంటున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన భాగ్యశాలి అపురూపమైన బిడ్డలకి, మాతాపిత బాబ్దాదా యొక్క ప్రియమైన పిల్లలకి, బాబ్దాదా యొక్క ప్రియమైన పిల్లలకి, బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు, ఆత్మిక తండ్రికి, ఆత్మీ పిల్లల యొక్క నమస్తే, ఓం శాంతి.